అవ స్వామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు, అంటే మామగారు అన్నమాట. రండి రండి, రండి పెట్టి లేండి, రండి రండి, రండి చేయలేండి, రండి రండి సార్, రండి, కాదు తీయండి తీయండి, ప్యాసింజరా పోట్రా, రండి జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసారు. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్, ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజ్ గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయని ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు, దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడ తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా వైరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు వాళ్ళ నాని. చిన్న తాగొచ్చు తాగు. ఓ పని చేయి, ఈ వాటి లీడ పెట్టు, రీ బాటి. అది చిన్నపిల్లలు కదా తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా? ఏం రో ఇది, అరే అది చూడండి. అదే ఇంత స్ట్రాంగ్ ఎవరు కలిపి వీడే కలిపాడు సార్? ఇంతనే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు కాస్త తలెప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. పెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి, ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు ఉండి, ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాను. ఓరు మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు లేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాలు ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు రాహుల్, మేల్ 25, నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా రారా? ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి.